వెల్కమ్ టు ఈ న్యూస్ బుల్టన్ లో ముదుగా హెడ్లైన్స్ అప్రమత్తతే ఆయుధం కలెక్టర్లకు సీఎం స్టాలిన్ ఆదేశం పుట్టగొడుగుళ్ళ అక్రమ కాలనీలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు 16 యూట్యూబ్ ఛానళ్ల నిలిపివేత ఒక ఫేస్బుక్ అకౌంట్ పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్న 6 ఛానళ్లు అదానీ నంబర్ 5 ప్రపంచంలో 5 అతి పెద్ద ధనవంతుడిగా గౌతమ్ అదానీ ఆచార్యలో కాజల్ లేదు డైరెక్టర్ కొరటాల శివ వెల్లడి రాష్ట్రంలో మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని టీకాల కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని అదే సమయంలో మాస్క్ నిర్బంధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు అధికమవుతుండటంతో రాష్ట్రంలో మళ్ళీ కరోనా వ్యాప్తి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు కరోనా నిరోధక చర్యలపై సమీక్షించేందుకు సోమవారం ఉదయం సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వైద్య నిపుణులతో ఆయన సమావేశమయ్యారు ఆ సందర్భంగా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆయన చర్చించారు దేశంలో పుట్టగొడుగుళ్ళ అక్రమ కాలనీలు వెలుస్తుండడంతో పట్టణాభివృద్ధికి ముప్పు కలుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అక్రమ కాలనీలను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాలను సవాల్ చేస్తూ తెలంగాణకు చెందిన జువ్వాడి సాగర్రావు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది అక్రమ కాలనీలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణను కోర్టు సహాయకుడుగా నియమించింది అక్రమ కాలనీల కట్టడికి సమగ్ర కార్యాచరణ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొంది తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నందుకు కేంద్రం సోమవారం 16 యూట్యూబ్ ఛానళ్లను ప్రసారాలను నిలిపివేసింది ఇందులో ఒక ఫేస్బుక్ అకౌంట్ పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్న 6 ఛానళ్లు ఉన్నాయి వీటినన్నిటిని కలిపి మొత్తం 68 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు జాతీయ భద్రత విదేశీ సంబంధాలు తదితర అంశాలపై తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్లో విద్వేషాలు కలిగేలా చేస్తున్నాయని పేర్కొంది వీటిలో ఎంఆర్ఎఫ్ టీవీ లైవ్ సైనీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తహపూజ్ ఈ దిన్ ఇండియా ఎస్బిబి న్యూస్లతో పాటు పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్న ఆస్తక్ పాకిస్తాన్ డిస్కవర్ పాయింట్ రియాలిటీ చెక్స్ ద వాయిస్ ఆఫ్ ఆసియాలు ఉన్నాయి ఇక అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరో మెట్టు ఎగబాకారు బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ను సైతం వెనక్కి నెట్టి లిస్టులో 5వ స్థానానికి చేరుకున్నారు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనర్స్ జాబితా ప్రకారం గత శుక్రవారం నాటికి అదానీ వ్యక్తిగత సంపద 12,370 కోట్ల డాలర్లకు పెరిగింది కాగా బఫెట్ నెట్వర్త్ 12,170 కోట్ల డాలర్లకు జారుకుంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అదానీ ఆస్తి 4,300 కోట్ల డాలర్లు పుంజుకుంది 2022లో ప్రపంచ కుబేరులందరిలోకెల్లా అత్యధిక సంపద వృద్ధిని నమోదు చేసుకుంది ఈయన స్టాక్ మార్కెట్లో ఈయన గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదపడింది అదానీ ఇప్పటికే భారత్తో పాటు ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దాదాపు 10,200 కోట్ల డాలర్ల ఆస్తితో ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానానికి పరిమితమయ్యారు భారత్ ఆసియాలో నెంబర్ 2గా ఉన్నారు చిరంజీవి రామ్ చరణ్ మొదటిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ఆచార్య చిరంజీవి భార్య సురేఖ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్తో బిజీ అయిన దర్శకుడు కొరటాల శివ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కథ అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్ ఉంటే బాగుంటుందనిపించింది ధర్మస్థలిలో సరదాగా ఉండే ఓ మంచి అమ్మాయిగా కాజల్ పాత్రను రాశాను కొంత షూటింగ్ కూడా చేశాం ఆచార్య పాత్రకు ప్రేమ మీద ఇంట్రెస్ట్ ఉండదు అలాంటప్పుడు కాజల్ పాత్ర ఉండటం మంచిదా కాదా అన్న సందేహంలో పడ్డాను పైగా ఆ పాత్రకు పాటలు లేవు సరైన ముగింపు కూడా కనిపించలేదు కమర్షియల్ కోణంలో ఆలోచించి హీరోయిన్ ఉండాలి కాబట్టి ఒక పాత్రను సృష్టించి పెద్ద హీరోయిన్తో ఆ పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది ఇదే విషయాన్ని చిరంజీవి గారితో చెప్పాను మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి టీం అందరితో షేర్ చేసుకోండి అన్నారు అందరితో మాట్లాడాక కాజల్కి అర్థమయ్యేలా చెప్పాను ఆమె అంతే పెద్ద మనసుతో అర్థం చేసుకుని చిన్న నవ్వు నవ్వి మీ అందరినీ మిస్ అవుతున్నా భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దామని చెప్పారు అలా కాజల్ పాత్ర లేకుండా అయ్యింది
జనగామ జిల్లాలో అత్యంత పవిత్రమైన రంజాన్ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్స్ లో ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాలు పంపిణీ చేసి ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ అందరూ సంతోషంగా రంజాన్ జరుపుకోవాలని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ముస్లిం ఆడబిడ్డల అభ్యున్నతికి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. అలాగే పేద ముస్లింలకు రంజాన్ తోఫాతో దుస్తులు ఇస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుమోహన్, ఎంఆర్ఓ రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, లింగయ్య, వైస్ కౌన్సిలర్ మేకల రామ్ప్రసాద్, బిజ్జాల నవీన్ కుమార్, జమాల్ షెరీఫ్, మసీ రెహమాన్, ఎండీ దస్తగిరి, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. एक करोड़ 86,86,86,86,5,525 रुपये आज तक कोई सरकार नहीं दे रही है. इससे बेटियों वालदा वाले सबको जो है एक हिम्मत बढ़ गई कि सरकार हमारे साथ है, अब फिक्र करने की जरूरत नहीं है. ये हमारे तेलंगाना किसी और के हाथ में था. 60-70 साल ये मुल्क अपनी थी, दोबारा अपन वो लोगों से हासिल कर लिए. ये हासिल करने से ये किसी का नहीं है, ये शिवार अपनी है, ये हथबंद अपनी है, ये तेलंगाना अपनी है. ये यहाँ ये औरंगाबाद तक थी, ये उधर मछलीपट्टनम तक थी, इधर कर्नाटक का रायचूर तक थी. पर भी सब छीनने के रहेगा, किसी को संभाल के अपने को दोबारा हासिल करना पड़ा. तो 140 गाँव जो है ये बीजेपी रखकर फिर दोबारा आने वाला था, पर भी सबर से इसको संभाल है. इसको आज की तारीख में ये सरकार ये मुल्क अपनी जो थी 400 साल जो हुकूमत करे थे. మత సామరస్యానికి టీడీపీ ఎప్పుడు కట్టుబడి ఉన్నదని, ముస్లింల సంక్షేమానికి అభివృద్ధి కొరకు పాటుపడింది చంద్రబాబు నాయుడేనని, మత సామరస్యానికి ఐక్యతకు ఇఫ్తార్ విందు ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు పేర్కొన్నారు. స్థానిక కమ్మిరెడ్డిపాలెం జామియా మసీదు నందు కోనసీమ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మీరాన్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకుని దశాబ్దాల కాలంగా ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం పార్టీ శ్రేణులతో కలిసి మేము పాల్గొనడం జరుగుతుందని బండారు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమ అభివృద్ధి కొరకు దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, విదేశీ విద్య, దుకాన్ అవర్ మఖాన్, రోషిణి పథకం, మైనార్టీ సంక్షేమ నిధి ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనం అందించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని బండారన్నారు. షరీఫ్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకుని ఇక్కడికి ఆహ్వానించడం, ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఉంది, మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈనాడు ఈ నెలలో రంజాన్ అంటే ముస్లింలకు ఎంతో పవిత్రమైంది. ఉపవాసం చేస్తూ ఎంతో కాంక్షతో ఉంటూ అనేక అంటే ఆయన చేత మనిషి తప్ప ఇక్కడ ఆయన విధానం మాకు వచ్చింది మాయ చేయడం ఏదో పనిచేసేది అభివృద్ధి చేయడం అనేది తెలిసిన చంద్రబాబు నాయుడు అనేక పథకాలు గతంలో అయితే దుల్హన్ పథకం ముస్లిం మైనారిటీ వారి యొక్క పెళ్లికి 50,000 రూపాయలు, విదేశీ విద్యా వేతనాల కోసం 15,00,000 రూపాయలు విద్యార్థులకి ముస్లిం వర్గాల వారికి అందేవారు కానీ లేదా దుకాణ మకాన కార్యక్రమాలు కానీ మహిళలకి ప్రత్యేక 10,000 రూపాయల వరకు 75% సబ్సిడీ రుణాలు మహిళలకు ఇవ్వడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు ప్రత్యేకంగా ముస్లిం వర్గాల వారికి అన్ని వర్గాల వారికి కూడా ఏ విధంగా వారి యొక్క అభివృద్ధి తోఫ తెలుసు. మన రంజాన్ మాసం వచ్చిందంటే తోఫా కింద మనం అన్ని వర్గాల వారికి ఇచ్చినట్టుగా క్రిస్మస్ ఇచ్చినట్టు లేదా సంక్రాంతి ఇచ్చినట్టు రంజాన్ ప్రత్యేకంగా తోఫా కార్యక్రమం కింద 1,00,000 మందికి పండగ తోఫా రంజాన్ కార్యక్రమం అందరూ జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారి ఇమామ్ హౌస్ కూడా వారు సహకారం చేయడం జరిగింది. మీడియం యొక్క అభివృద్ధి కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు అందివ్వడం జరిగింది.
ఎప్పుడు కూడా పైన ముస్లిం వర్గాల వారికి అండగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గం 3 సార్లు శాసనసభ్యులు జిల్లాధికారులు ఉన్నా లేకపోయినా ఒకే గౌరవాన్ని పొందుతూ పాల్గొంటే పాల్గొలేదని నేను ఎప్పుడూ నాకు అనిపించలేదు. పదవలేకపోయినా కూడా నేను పదవులు ఉన్నాడు కానీ ఎమ్మెల్యే గారి అందరూ అభిమానించారట మీ అందరి యొక్క అన్నదానాలు మీ అందరూ ఆశిస్తే అని మీరు పదవులు ఉన్న అందరూ గౌరవిస్తారు. పదవులు లేనప్పుడు గౌరవించుకుంటుంది గొప్ప విషయం. ఆ పదవి యొక్క గొప్పదనం పదవి పోయిన తర్వాత బయట మరి ఎప్పుడు కూడా నాకు నా ఏడాది ఎప్పుడు ఆ విధంగా చర్చ కానీ తేలిక పాలన కానీ ఈ నియోజకవర్గం కానీ ఎప్పుడు మీ మీ అందరి ఏడాది ఎప్పుడు నేను చూడలేదు అనేది కూడా నాకు గర్వకారణంగా మీ అందరూ ఆశిస్తుంది. మరి ఈ కొత్తపేట ఇద్దరికి అభివృద్ధి కోసం కానీ మన గ్రామ అభివృద్ధి కోసం కానీ మీ అందరి అభివృద్ధి కోసం కానీ నా వంతు కృషి నేను చేస్తానని మీరు ఒకరి కొంటారని మనం చేస్తూ గిఫ్తాల సందాలు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి రంజాన్ సభాకాంక్ష దాన ధర్మాలు పేద వర్గాల వారికి అందరూ కూడా వారికి దానాలు చేస్తూ ఈ నెలంతా కూడా వారి యొక్క అనేక నిగ్రహంతో వారి యొక్క శక్తిని పెంపొందించుకునే విధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ నెలంతా కూడా తొలగిపోయేలాగా అన్నింటినీ సహించుకునేలాగా యొక్క పవిత్రమైన ఉపవాసాన్ని గమనించి ఈ సమయం వరకు కూడా ఈ రకంగా ఉపవాసాన్ని నిర్వహిస్తూ ఇఫ్తార్ లో పాల్గొచ్చుకోవడం ఈ పవిత్రమైన మాసంలో మనం జరుపుకుంటూ ఉంటాం. చాలా గొప్ప విషయం. ఈ విధంగా చేయడం వల్ల అందరికీ కూడా అనేక రకాలుగా మరి యొక్క దేవుని యొక్క మనందరికీ మంచి జరగడానికి ఈ యొక్క సమాజానికి ఈ ప్రపంచానికి కూడా శాంతి కలగడానికి అందరికీ బాగుండడానికి ఎంతో అభావం యొక్క ఆశీస్సులు మనకి కలుగుతూ ఉన్నాయి. మరి ఈ విధమైన అవకాశాన్ని గతంలో నేను పూర్తిగా ప్రారంభించడానికి నేను రావడం తర్వాత దీన్ని కొనసాగించుకోవడం దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేని విషయం మీ యొక్క అన్నదానాలు మీ ఆశీస్సులు. నేనేదో సైకిల్ మీద ఎరుగుతా కూడా హై స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి 6వ తరగతి నుంచి నేను కొత్తపేట హై స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి మీ అందరితో కూడా మార్కెట్ లో అందరితో సంపాదించుకుంటారు అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం ఆ రాజకీయాల్లో కూడా ఎప్పుడూ విన్నట్టు ఉండి ఎవరో ఇంట్లో ఏదో అనుకోవచ్చు కానీ కొన్ని సందర్భంలో చర్చలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ నా వరకు అండగా ఉండి నన్ను ఆశీర్వదించిన వాళ్ళు మీ అందరి ముస్లింల యొక్క సహకారం నా జన్మలో మర్చిపోయినట్టుందని నేను తెలియజేస్తా ఉంటాను. నేను తొందరగా చెప్పుకోవచ్చు కానీ చెప్పుకోకుండా అనేక మంది నా యొక్క మాటని అనుసరించి నన్ను నా మాటని పోషించి ముందుకు నడిపించడం అనేది నాకు ఇదిద్దరే నేను నా మనసుకు తెలిసింది ఆ విషయాన్ని తెలియజేస్తూ మరి ప్రధానంగా ఇంకా అభివృద్ధిలో కూడా అందిగా రావడం శైలాగర శరీర్ గారిని ఎవరు భాషా గారిని ఎవరు చిన్న మసీద్ వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి వాతావరణం ఉండేదంటే చిన్న వాతావరణం చిన్న స్థాయిలో ఉండే దీన్ని మనం అక్కడ ఎన్ని ఏర్పాటు చేసుకుని మసీద్ అభివృద్ధి చేసుకోవడం అక్కడ సాధికారాన్ని అభివృద్ధి చేసుకోవడం మన యొక్క కబ్రస్థానం కూడా అభివృద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా నా కళ ముందు చిన్న 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 చిన్నగా మొదటి ఇవన్నీ చక్కగా సంతోషిస్తుంది ఇంత చక్కగా అభివృద్ధి చేసుకున్నారు. దానికి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలు కూడా గతంలో అనేక కార్యక్రమాలు మైనారిటీలు కంటూ మైనారిటీ వర్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ప్రసంగించారు. అనంతరం గొల్లపల్లి డేవిడ్ రాజు మాట్లాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన నినాదం ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి అన్నారు. అంబేద్కర్ సమానత్వం కోసం కృషి చేశారు. ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం ఎనలేని సేవ అందించారన్నారు. ముందుగా పెద్దలు ముఖ్య అతిథులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి, పంచాయతీ సర్పంచ్ బూసీ జయలక్ష్మి, రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బీరా ఇస్సాక్, బూసీ భాస్కర్రావు, గూడపాటి ప్రవీణ్ వాడపండు, వాడచిన్ని నరసింహమూర్తి వరపండు, సత్యనారాయణ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తర్వాత అన్నదానం నిర్వహించారు. Thank you.
మనుషులకి మరి మంచి మార్గాన్ని చూపించినటువంటి ఆ మహానీయుణ్ణి మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఈ వేళ ఈ దేశంలో మనకి ఇంకా సరైనటువంటి స్వాతంత్ర్యం రాలేదని మీకు మనవి చేస్తున్నాను. నిన్న కాక మొన్న వానపల్లి గ్రామంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ ను కట్ చేశారు. అక్కడ మన వాళ్ళంతా ధర్నాలు చేసి పోలీసు వారు కూడా వెళ్తే ఎంక్వైరీ చేసి కేసు కడతా ఉన్నారు. సరే మళ్ళా పోలీసు వారి సమక్షంలోనే మనకి కొత్త ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. మళ్ళా రెండోసారి కూడా మరి ఆ ఫ్లెక్స్ ను కోసేయడం జరిగింది. మరలా పోలీసు వారు వెళ్లారు, మరలా ఇంకో ఫ్లెక్స్ పెట్టారు. ఈసారి ఏం చేశారంటే ఆ ఫ్లెక్స్ ని తీసుకెళ్లి అంబేద్కర్ గారిని కాల్లో పడేయడం జరిగింది. ఎక్కడ ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి షెడ్యూల్ కులాల వారు ఈ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేరు అంత ఎక్కువ జనసంఖ్య కలిగినటువంటి ఈ ఏరియాలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ఫ్లెక్స్ ని తీసుకెళ్లి కాల్లో వేసినప్పుడు పోలీసు వారికి గట్టిగా చెప్పడంతో వారందరిని పిలిపించి పీస్ కమిటీ పెట్టారు. పెట్టి మనం ఇక్కడ ఏమీ గొడవలు పడకూడదని ఒక నిర్ణయాన్ని తీసి చెప్పినప్పుడు అందరూ విని ఈ పీస్ కమిటీ నుంచి వస్తున్నటువంటి మన వారిని పట్టుకుని మళ్ళీ అక్కడ కొట్టడం జరిగింది. లక్షలుగా కోసారు, బాబాసాహెబ్ని కాళ్ళ పడేశారు, మన వాళ్ళని కొట్టారు. అయినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి జాతి మనదని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయంటే నేను కొత్తపేటలో పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ పెట్టినప్పుడు చెప్పాను. నేను మీరెందుకయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్స్లో పోతారు, ఆయన వారసును, ఆయన కులానికి సంబంధించినటువంటి వారు మేము ఇంకా బ్రతుకున్నాం. మీకు చేతనైతే మీరు రండి మాతోటి, మీరు వేదిక ఎక్కడంటారో చెప్పండి, మేమందరం వచ్చి కూడా మీరా మనవా అనేది తెలుసుకునే పరిస్థితి ఉంటే దానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా జరిగింది కొత్తపేట పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే మూడు సార్లు కోసి అంబేద్కర్ గారిని కాల్లో పడేసి మరి అక్కడ మన కుర్రవాడిని పీస్ కమిటీ అని పిలిచి కొట్టడం అనేది మరి ఎక్కడైనా జరుగుతుందా ఇటువంటి సంఘటన? మన పక్క గ్రామంలో మరి ఈ కార్యక్రమం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ఈ కులానికి సమస్య వచ్చినప్పుడు పార్టీలో ఎక్కడా లేదు, ఒక్క భారతదేశంలోనే తప్ప. మరి ఇటువంటి భారతదేశానికి ఆయన రాజ్యాంగాన్ని రాయడం ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజులు శ్రమించి కుటుంబాన్ని త్యాగం చేసి ఈ హక్కులను మనకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ వేళ మనందరం కూడా చక్కటి దుస్తులు ధరించి స్వేచ్ఛగా మనం తిరగలుగుతున్నామంటే ఎవరు మనకి చేయలేదు. ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ వారే మన జీవితాలకి మార్పు తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ ప్రపంచానికే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దిశ దశ చూపించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ వారు. అటువంటి మహనీయుణ్ణి మనం స్మరించుకోవడం చాలా మన ధర్మం. మనం ఈ విధంగా ఉన్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్షాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమాజాన్ని ఏ విధంగా ఆయన మరి తీర్చి చెందాడైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కడ వరకు ఆయన ఎంత మరి నిరుత్సాహం ఉంటే ఒక మాట మాట్లాడతాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. అన్ఫార్చునేట్లీ ఐ విల్ బోర్న్ యాజ్ ఎ హిందూ, నేను పుట్టడం అంటే నా చేతిలో కాబట్టి నేను హిందువుడిగా పుట్టాను. బట్ ఐ విల్ నాట్ డై యాజ్ ఎ హిందూ, నేను చనిపోయేటప్పుడు హిందువుడిగా మాత్రం చనిపోనని. అంటే ఈ సమాజం మనం వారిని వ్యతిరేకించడం అని కాదు, ఏ గుడిలో కూడా ప్రవేశలేనటువంటి మనుషులు మనం. మీకెందుకు జగజీవన్ రావు గారు మూడవ ఉప ప్రధాని ఈ భారతదేశానికి, ఆయన రామేశ్వరం వెళ్ళినప్పుడు గుడిలో ప్రవేశించాడనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పూజారులు మళ్ళా పాలతో దాన్ని శుద్ధి చేసినటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను చనిపోయేటప్పుడు మాత్రం హిందువుడిగా చనిపోనని
ఒకే రోజు 5 లక్షల మందిని బౌద్ధిస్టులుగా మార్చినటువంటి గొప్ప దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను అదే మనవి చేస్తాను. నేను ఎలా చనిపోతాను? నేను క్రైస్తవుడిగా చనిపోతాను, నేను హిందువుడిగా చనిపోను. కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ వారు కోరుకున్నది ఒకటైనా మనం చేయగలిగితే, అని మనం ఏమి చేయలేము, ఆయనకి ఏమి చేయలేని స్థితిలో ఉన్నటువంటి జాతి ఇది. కానీ ఏదో ఒకటి మనకి ఇన్ని తెచ్చిపెట్టాడే. జంతువులకు ఉన్నటువంటి మన కులం ముఖ్యం. మన కులం ఎందుకంటే డిప్రెస్డ్ పీపుల్, అనేక దొరకబడినటువంటి వారు. అనేక దొరకబడినటువంటి వారు పైకి వస్తున్నప్పుడు కొన్ని కులాలకి బాధగానే ఉంటుంది, వీరేంటి ఇంత అభివృద్ధి చెందుతున్నారని. కానీ ఈ అభివృద్ధి అంతా ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ వారు. వారికే వారి విగ్రహాలకు కానీ వారి ఫ్లెక్స్లకు కానీ సరైనటువంటి రక్షణ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మనకి అన్ని ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనకిచ్చి ఆయన వెళ్ళిపోతే ఆయన మనం గౌరవంగా చూసుకునే పరిస్థితి కూడా లేనటువంటి ఈ సమాజం అని మీకు మనవి చేస్తున్నాను. మీరు ఈవేళకి కూడా ఈ కుల వ్యవస్థ ఎక్కడా పోలేదని మీరు గుర్తించాలని మనవి చేస్తున్నాం. కుల వ్యవస్థ ఎప్పుడు పోతుంది? కుల వ్యవస్థ ఎప్పుడు పడుతుంది? కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడే ఈ కుల వ్యవస్థ రక్త మార్పిడి జరగాలి. ఆ రక్త మార్పిడి జరిగినప్పుడే ఈ కుల వ్యవస్థకి విముక్తి కలుగుతుంది తప్ప మరి ఏ విధంగానూ కూడా దీనికి మార్గం లేదనేది బాబాసాహెబ్ అంబేద్కర్ వారు చెప్పడం జరిగింది. మన మనుషులుగా జీవించాలన్నప్పుడు మీరు కూడా నేర్చుకోవాలి. ఎవరు కూడా ఒక రూపాయి ఊరుకుని మీకు ఎవరు? మీరు కష్టపడితే వాడు కూలి పనిస్తాడు తప్ప వేరేగా మీకు ఎవరైనా ఒక రూపాయి ధర్మం చేసేవాడు కూడా చేయడు. కానీ వాడు ఏం చెప్తాడు? సుబ్బమ్మ, ఎంకమ్మ, వెంకట్రావు అని పిలుస్తాడు. అప్పుడు చెప్పాలి మనం గౌరవంగా, ఈ సుబ్బ ఏంటంటే ఆ పిలిచాయన్ని ఆడి పిలుపు ఏ విధంగా పిలుస్తాడో ఆ విధంగా మనం తిరగేసి చెప్పినప్పుడే వాళ్ళు అదుపులో ఉంటారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారు చెప్పినటువంటి విషయాల్ని మనం అందరూ కూడా ఇక్కడ చదువుకున్నటువంటి నిజామాబాద్ జిల్లాలోని జోగిని కుటుంబాలకు, దళిత బంధు, ఒంటరి మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. జిల్లాలో దాదాపు 3000 మంది జోగిని కుటుంబాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకంలో మొదటి ప్రాధాన్యత జోగిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ జిల్లాలోని ఒంటరి మహిళలకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ద్వారా ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 1000 మంది ఒంటరి మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ పథకాలలో లబ్ధిదారులుగా ఎన్నిక కావడం లేదన్నారు. దీంతో ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి దళిత బంధు, మరి ఈ జోగిని కుటుంబాలు ఇవాళ గతంలో తరతరాలుగా గ్రామీణ ప్రాంతంలో ఆధిపత్య కులాలు సృష్టించినటువంటి ఒక దురాచారం జోగిని వ్యవస్థ. ఈ జోగిని కుటుంబాలు అందులో ఎస్సీ బీసీలు కూడా ఉంటారు. కాబట్టి ఈ కుటుంబాలకు మరి మొదటి ప్రాధాన్యతగా ఈ దళిత బంధులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మా బహుజన లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఒంటరి మహిళలు ఇవాళ ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలు అమలు కాకుండా, అదేవిధంగా సమాజంలో చాలా నిరాధారణకు గురవుతున్నటువంటి ఒంటరి మహిళలు, వీళ్ళందరూ కూడా మేము కొన్ని గ్రామాలని పరిశీలిస్తే 30% ఈ ఒంటరి మహిళలకు సంబంధించిన దాంట్లో ఈ మద్యం మూలంగానే వివిధ సందర్భాల్లో యాక్సిడెంట్లు కానీ లేదా వివిధ ప్రమాదాలకు గురై చనిపోయినటువంటి కుటుంబాలు ఇందులో తేలేవి. కాబట్టి ఒంటరి మహిళని ప్రత్యేక కోటా కింద మరి డబుల్ బెడ్రూమ్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
గత 2 సంవత్సరాలుగా పీరియాడికల్ పత్రికలకు అక్రిడేషన్లు నల్గొండ జిల్లాలో రాకపోవడం వల్ల చాలా మంది ఎడిటర్లు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ స్మాల్ మీడియం డైలీ మరియు పీరియాడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి డిపిఆర్ఓ శ్రీనివాస్ని పిలిపించి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. దానికి డిపిఆర్ఓ కమిటీ మెంబర్లతో మాట్లాడి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి చంద్రశేఖర్, ఎండీ మసూద్, కోశాధికారి ఆందో జూ నరసింహాచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు కుమార్ రాజు శ్రీనివాస్, జిల్లా సలహాదారులు ఎండీ అఫ్జల్ ఖాన్, ఉపాధ్యక్షులు ఎండీ షౌకత్ అలీ, నాగేశ్వరరావు, సయ్యద్ వనమాల రాజు, పైలం వెంకన్న, సహాయ కార్యదర్శులు నాగరాజు, సందీప్ దేశ వెంకన్న, ఊర రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండురివారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ జలకళ మరియు గ్రామ వాలంటీర్ల సత్కార వేడుక కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు ఎంపీపీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1199 సంఘాలు, 11,990 మంది సభ్యులకు 1,36,00,000 రూపాయలు సున్నా వడ్డీ కింద ఇవ్వడం మరియు జలకళ కింద ఎండురివారిపాలెంలో 219 బోర్లు శాంక్షన్ చేశారు. వాలంటరీ సేవ రత్న అవార్డులు తర్వాతే ఉండండి సార్. సభాముఖంగా గ్రంథాలయాన్ని కూడా ఒకటి మంజూరు చేస్తా ఉన్నాని చెప్పి కూడా తెలియజేస్తాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ త్రిప్రాంతకం మండలంలో 1199 గ్రూపులకు 1,30,00,000 రూపాయల యొక్క చెక్కును గౌరవ మంత్రివర్యుల గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్. రావాలండి, గూపాడు 1 రెడీగా రావాలా, రెడీగా ఉండాలి అక్కడ. గూపాడు 1 రావాలండి, అందరు ఒక్కసారి రావద్దండి. మళ్ళీ రస్ అయితే మీకే ఫోటోలు అవి సరిగ్గా రావు, మీకు సచివాలయం ఎంప్లాయీస్కి చెప్తున్నాను, వాలంటీర్స్కి. దూపాడు 1 వల్ల రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా మీరు ఇటు రండి అమ్మా, సార్ సైడ్ ఇవ్వండి. సర్టిఫికేట్ అటు పెట్టమ్మా, అటు చెప్పు సర్టిఫికేట్. కలుసుకోవడానికి ప్రధానమైన కార్యక్రమాలు 3 కార్యక్రమాలు. ఒకటి, మొట్టమొదటిగా గ్రామ వాలంటీర్లకు సత్కార కార్యక్రమం ఈ నెలంతా జరుగుతూ ఉన్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వలన నా సమయం మరి ఇవ్వలేకపోవడం వలన కొంచెం ఆలస్యమైన కూడా ఈరోజు త్రిపురాంతకంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర అవార్డులు రాష్ట్రం అంతా వారికి అందిస్తూ వారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ శభాష్ మీరు చేసినటువంటి కార్యక్రమాలు బాగున్నాయి, ఇంకా బాగా చేయండి, మేము అందరం లబ్ధి పొందుతున్నామని చెప్పి మీకు కృతజ్ఞతా భావంతో మీ వలన ఏమి లబ్ధి పొందామని చెప్పి సభాముఖంగా చెప్పే కార్యక్రమం ఒకటి. రెండవది, రైతులకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో జలకళ ప్రారంభోత్సవం, దాని గురించి కూడా నేను 2 నిమిషాలు మాట్లాడతాను. మరి ముఖ్యంగా అక్కచెల్లెమ్మలు, ఈరోజు అందరూ పెద్ద ఎత్తున వందలాదిగా ఈరోజు అక్కచెల్లెమ్మలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సున్నా వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు 3వ విడత కార్యక్రమానికి
6 కోట్ల రూపాయల యొక్క త్రిపురాంతక మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 6 కోట్లు, త్రిపురాంతకంలో 1,30,00,000 పంపిణీ కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు కార్యక్రమంలో మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, త్రిప్రాంతక మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అన్న శ్రీ కోట్ల సుబ్బారెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు. నిజంగా మన నియోజకవర్గంలో మనకు దక్కినటువంటి అతిపెద్ద, మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే ఒక పోస్ట్ ఏదైనా ఉందంటే అది జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఈరోజు శ్రీమతి రాజవర్ల వెంకటేశ్వర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.